దీర్ఘకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. ఒక సామాన్యుడిగా ఒక సామాన్య రాజకీయ నాయకుడిగా ఆయన ఏం చెప్పాడు సద్దల రామకృష్ణారెడ్డి గారు, ఏమయ్య చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ డబ్బులు ఎత్తేశారు కాబట్టి డబ్బులు ఎత్తేలేదని వాదించుకోవట్లేదు, గవర్నర్ గారు పర్మిషన్ తీసుకోకుండా నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి కేసు కొట్టేయండి అని మాట్లాడుతున్నారు, అంతేగాని అసలు నేను తింటాం ఏంటయ్యా అని అంటలేదు అని అన్నారు. తప్పి అండి, అరే నేను దొంగతనం చేయలేదు, అసలు మా ప్రభుత్వంలో దొంగతనం జరగలేదని కదా మీరు పోటాడాల్సింది, అది పోటాడకుండా గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి నన్ను ముద్దాయిగా తీసేయండి అని చెప్పడం ఏంటి? డబ్బు దొంగతనం జరిగిందా లేదా, ప్రజల సొమ్ము తిన్నారా లేదా, ప్రజల సొమ్ము దోచేశారా లేదా అనేది కదా. అయ్యో వదిలేసి భువనేశ్వర్ గారిని పాలకు ఎవరు వెళ్తున్నారు, ఎవడన్నా వెళ్ళబోతాడు? భువనేశ్వర్ గారి దగ్గర రోజు వెళ్తున్నారు కదా జనం, ఫోటోలు దిగుతున్నారు, ఆవిడతో ధర్నాల్లో కూర్చుంటున్నారు, అందరూ చేస్తున్నారు కదా, ధర్నాలు చేస్తున్నారు, ప్లేట్లు కొడుతున్నారు, తాళ్ళు కట్టుకుంటున్నారు, ఫోన్ వైర్లు కట్టుకుంటున్నారు, అండర్వేర్లు కట్టుకుంటున్నారు, చేత చేతులకు ఏది పడితే అది కట్టుకుంటున్నారు కదా, ఫోటోలు చూస్తున్నాం మనం, ఏది పడితే అది కట్టుకుంటున్నారు, ఎవరి నాటక స్థాయిని బట్టి వారు కట్టుకుంటున్నారు కదా. ఏది ఆపారు? తప్ప ఏం వేసాడు? వాళ్ళు సా వాళ్ళు సస్తారండి, ఫీజు ఆయన ఇస్తున్నాడు, వాళ్ళు పుచ్చుకుంటారు, అవి మనకెందుకు? ఇక్కడ మీరేం చెప్తున్నారు, భారతదేశ న్యాయస్థానాలను కూడా మీరు నిందిస్తూ మాట్లాడుతున్నారు. మేము కాదు సార్, టీడీపీ వాళ్ళు అన్న మాటలు మేము చెప్పలే, మరి వాళ్ళ మాట నువ్వు చెప్పినప్పుడు నా మాట నువ్వు వాళ్ళకి చెప్పాలి కదా. అదే సార్ మీరు మాట్లాడుతున్నా కదా సార్, చెప్తున్నావు కదా, నేను వాగింది అడిగి చెప్పాలి కదా. అదే సార్ వాళ్ళు అన్నారు, దాని మీద మీ కౌంటర్ ఏంటని సార్ అనేది అర్థం. నాకేం సంబంధం లేదు, నువ్వు వచ్చి నేను నా ఇంటికి నేను పోతుంటే మీటింగ్ అయిపోయి కలెక్టర్ ఆఫీసులో మైక్ ఎట్టి వాటి అన్నాడు నువ్వు చెప్పన్నావు, నాకేం సంబంధం, నువ్వు అడిగావు నేను చెప్పు. అదే సార్ అదే మీరేమన్నా చేసిన తర్వాత అండి ఖైదీ ఖైదీలు పెడితే అక్కడి నుంచి న్యాయస్థానం ఇష్టం కదా, న్యాయస్థానం సాక్ష్యాలు లేకపోయినా కూడా జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు బయటకు వదలట్లేదంటే మీరేం చెప్తున్నారు, మీ ఉద్దేశం ఏంటి? సాక్ష్యాలు లేకుండా కూడా చంద్రబాబు నాయుడు జైల్లో ఉంచుతున్నారు, కోర్టులన్నీ కూడా మాట్లాడుతున్నారు, మీరు చివరికి ఇంత బరితెగించేశారు మీరందరూ, బరితెగించి కోర్టుల మీద ఈ రకంగా మాట్లాడతారు, దొంగతనం చేసి ఇంత చివరికి ఈ రకంగా కూడా బరితెగించి మాట్లాడితే ఎవరేం చెప్తారు? తప్పు కదా ఇది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇన్నేళ్ళు తన అపారమైనటువంటి సంపదని ఖర్చు పెట్టి మంచి బాంచి మేధస్సు ఉన్నటువంటి ప్లేడర్లను తెచ్చి సుమారుగా 19 కోట్లు దావాల్ని స్టేలు తెచ్చుకుని ఈ 30 ఏళ్ళ నుంచి బతుకుతున్నాడు స్టేల్ మీద. పాపం పండింది ఆయన ఎంత సంపద అంతా కూడా రాజుల సొమ్ము రాళ్ళైన రాళ్ళపాలైనట్టు చంద్రబాబు నాయుడు పాపపు సొమ్ము అంతా కూడా ప్లేడర్ల పాలవుతుంది. ఢిల్లీలో ఉన్నటువంటి ప్లేడర్లు అందరూ మంచిగా ఖుషి చేసుకుంటున్నారు ఈయన సంపాదన, ఈయన పాపపు సొమ్ముతో. కాబట్టి దొంగ అంటే సాక్ష్యాలు లేకుండా ఏ కోర్టు అని ఎందుకు ఉంచుతుంది చెప్పండి? సాక్ష్యాలు లేకుండా కోర్టులు ఉంచుతాయా? ఎందుకు ఉంచుతాయి? సాక్ష్యాలు, నేరం జరిగింది, దోపిడీ జరిగింది అనేది తేట తెలివవుతుంది. ఇప్పటికే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు నువ్వు లంచాలు తీసుకుంటూ పట్టుబడ్డావు అని చెప్పి నోటీసులు ఇచ్చింది. ఈ లంచాల సొమ్ముని నీ వెల్లడించిన ఆదాయం కింద నేను ఎందుకు డిక్లేర్ చేయకూడదని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు ఈ స్కిల్ డిపార్ట్మెంట్ స్కామ్లో అవినీతి జరిగింది, దోపిడీ జరిగిందని చెప్పని ఇప్పటికే కేసులు కట్టింది. ఇప్పటికే చర్యలు అంటే చాలామంది ఆస్తుల్ని సీజ్ చేసింది, కేసులు కట్టింది, వాటన్నిటిని బేస్ చేసుకుని ఎంక్వైరీ చేసి సిఐడి డిపార్ట్మెంట్ కేసులు కట్టింది. ఇన్ని సాక్ష్యాధారాలు చూపిస్తుంటే ఎలా తప్పుడుతనంగా 3,000 కోట్ల రూపాయలు సిమెన్స్ కంపెనీ అనేది కంపెనీ లేకుండా అంటే ఒక కంపెనీకి సంబంధం లేకుండా సిమెన్స్ 3,000 కోట్లు ఇస్తుందని చెప్పని వీళ్ళ 371 కోట్లు నామినేషన్ మీద వాళ్ళకి ఇచ్చేసి అసలు ఆలు చూలు లేకుండా, ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా, అసలు కనీసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏ కాలేజీలో ఎక్కడ పెట్టి నేర్పిస్తారు, విద్యాబుద్ధులు నేర్పిస్తారో కూడా కనీసం చెప్పకుండా తేల్చకుండా, వాళ్ళ యొక్క కంప్యూటర్ కూడా తీసుకొచ్చి ఇక్కడ బిగించకుండా 371 కోట్లు ఇచ్చేయండి 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 ఎంపడబడి చంద్రబాబు నాయుడు ఇప్పించేసి ఇచ్చిన తెల్లారే డబ్బులన్నీ కూడా అవాలా కంపెనీ సూట్ కేసు కంపెనీలోకి మార్చి అక్కడి నుంచి డబ్బులు తెచ్చి ఈ కిలార్ రాజేష్ అనే అతనికి
అలాగే పిఎస్ శ్రీనివాస్ కి ఇచ్చారని చెప్పని లంచాలు ఆ రకంగా వచ్చినాయని చెప్పని ఇప్పటికే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇచ్చున్నాం మీదట. ఇంకా బొక్కితే ఇంకా బొంకితే ఇంకా బొక్కాయిస్తే సరే, కాలం నడిచినప్పుడు నడిచింది, కానీ వాళ్ళ ప్రకృతి, దేవుడు, న్యాయం, ధర్మం మిమ్మల్ని ఏక పట్టుకుని శిక్షించేది వచ్చింది. కాబట్టి మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని డ్రామాలు ఆడినా, ఏం చేసినా ఏం అణచి వేశారు మీరు పళ్ళాలు చుక్క.